అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఒప్పందాలకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద ఇక్కడ ధర్నాలు చేపట్టారు. ప్రస్తుతం కొంతపాటు కొంతమంది మున్సిపల్ కార్మికులు వార్త మాట్లాడుతారు. సార్ చెప్పండి, ఏంటి మీ డిమాండ్? మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2023 డిసెంబర్ 26 నుండి జనవరి 10వ తేదీ వరకు 16 రోజులు రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించడం జరిగింది. మరి సమ్మె సందర్భంగా ఒప్పందం జరిగింది. 16 అంశాల మీద ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకి ఒప్పందం జరిగి దాదాపు 25 రోజులు పూర్తవుతున్నా సరే నేటికి ప్రభుత్వం ఆ ఒప్పందాల మీద జీవోలను విడుదల చేయలేదు. మరి ఈ యొక్క జీవోలు విడుదల చేయకపోవడంతో ఈరోజు కార్మికులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి ఒప్పందాలకు అనుగుణంగా జీవోలు విడుదల చేసి ఒప్పుకున్న అంశాలన్నీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేశారు? ప్రభుత్వం ఏం చెప్పింది? ఏ జీవోలు రావాలి మీకు? మాకు వేతనానికి సంబంధించి 21,000 అలాగే 24,500 ప్రభుత్వం ఒప్పుకుంది. మరి అలాంటి ఒప్పుకున్న అంశాలకు సంబంధించిన ఈరోజు పారిశుద్ధ్య విభాగంలో 21,000 వేతనం ఇస్తానని, అలాగే డ్రైవర్లకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకి, మలేరియా వర్కర్లకి 24,500 వేతనం ఇస్తానని ఒప్పుకున్నది. మినిట్స్ కాపీ ఇచ్చారు 12వ తేదీన. మినిట్స్ కాపీ ఇచ్చి కూడా 20 రోజులు దాటిపోయింది, కానీ ఈరోజు కూడా వాటి మీద ఎలాంటి జీవోలు విడుదల చేయలేదు. వెంటనే జీవోలు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అయితే మొత్తంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి జీతాల పెంపుకు సంబంధించి జీవో ఒప్పందాలు చేస్తారు, ఒప్పందాలకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. విడిచిన సంటితో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.